తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలం వంగలపూడి ఇసుక ర్యాంపు రోజుకో వివాదంతో ర్యాంపు నిర్వహణ ఆశ్రమంగా మారింది. బుధవారం నాడు జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు, సబ్ కలెక్టర్ కృష్ణనాయక్ ఇసుక ర్యాంపును పరిశీలించగా టన్ను ఇసుక 200 నుండి 400 రూపాయల అధిక ధరలను వ్యతిరేకిస్తున్నారని లారీ యజమానులు ఫిర్యాదు చేయడంతో ర్యాంపును తాత్కాలికంగా మూసివేశారు. అలాగే ఎప్పటి వరకు బిల్లులు పొందిన లారీలకు ఇసుకను లోడ్ చేసి పంపించవలసిందిగా అధికారులను ఆదేశించారు. పోలీసులు, ఏడీ మైన్స్ అధికారులు, రవాణా శాఖ అధికారులు, మండల తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, పలువురు అధికారులు పాల్గొన్నారు. నాయకులేమో సత్యాల పాత్ర మమ్మల్ని అడుగుతాం, అధికారులు నేర్చుకోవాలి, నాయకులు నేర్చుకో, అధికారులు నేర్చుకో, లోకేషన్ నేర్చుకో, ఏంటి వ్యాపారం ఇక్కడ ఇది ఆ 78 ఏమో 70 రూపాయలు ఉన్నట్టు స్టాక్ లేదని చెప్తారు. చెప్తా ఫ్యాక్ట్ పబ్లిక్ రోడ్లు పెట్టిస్తారండి, రోడ్ అంతా వీడియోలు పాస్వర్డ్ అవుతాం ఆరు అండి బ్లాక్ అండి పంపించారు. గవర్నమెంట్ అనేసి పైన రాసి ఇచ్చారు. లోకేశ్వర్ ర్యాంప్ ర్యాంప్ దరిద్రం అండి, ర్యాంప్ అంతా మనుషులు ఎవరం లేదు. చాలా అలా కాదండి, ముందుగా కొట్టాం సార్, అది ఎందుకు కొడతారు, దాన్ని బట్టే కొట్టాం సార్. అంటే ఒక 5 బళ్ళు 6 బళ్ళు మీకు మిగిలిపోయింది సార్. రాత్రి పొద్దున్న వేసినప్పుడు అలా పంపిస్తారు. నిన్న కూడా ఒక ట్రిప్ తీసుకెళ్ళండి, మాకు బయట అంటారు కదా, తీసుకొని మళ్ళీ ట్రిప్కి వచ్చి ఉండొచ్చు కదా అదే బిల్తో. అలాగే కొంతమంది అమాయకులు అలా ఉండిపోతారు సార్ వాళ్ళు, ఆ బాకర్లు 50 రూపాయలు వెళ్ళిపోతారు 300. సరే మీరు ఒక లెటర్ వస్తారు.
ఎంఆర్ఓ గారు ఏ ఫోర్ షీట్ వాళ్ళకి ఇవ్వండి, వీళ్ళ వందరూ ఎవరైనా రాయగలుగుతారా అంటే ఈ ట్రాఫిక్ ఎలా సార్? 20 పంచాయతీ పట్టాలు 80 ఎక్కువ సార్. ₹70 తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 300 తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. చెప్పండి, వెళ్ళారు కదా, ఇంకా ఎవరైనా ఉన్నారా? అది అయిపోతుంది. అందరి సమక్షంలో ముఖ్యంగా ఎక్కువ రేట్లు ఇస్తున్నారు, అలాగే ఒక క్రమ పద్ధతి లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారని తెలిసింది. కాబట్టి వారి మీద చర్య తీసుకుంటాము. చర్య తీసుకుని ఫర్దర్ ప్రభుత్వం యొక్క జీవోపకారం ఏం చేయాలని చూస్తాము. మొత్తానికి ఇప్పటికి రోడ్డు కాదు అయిన తర్వాత ఆపిస్తాం. ఆపేసి తదుపరి డిఎల్ఎన్సీలో పెట్టి కమిటీలో పెట్టించి తదుపరి చర్య తీసుకుంటాం సార్. ఇప్పుడు వరకు లారీలకి లోడింగ్ వేసేస్తారని ప్రజెంట్ ఉన్న గారికి వాళ్ళు బుక్ చేశారండి. బుక్ చేసిన గారికి 3 రోజుల నుంచి లారీ నుంచి పోయిన వైజాగ్ నుంచి వచ్చినట్టు లోడ్ అవ్వలేదు అంటున్నారండి. 3 రోజుల నుంచి ఏం లేదు, మొన్న నేను వచ్చాను స్వయంగా, ఎవరు తోలలేదు, నిన్న ఒకరు తోలేరు, నిన్న మాటికి లోడ్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలలో ఎలాంటి చైతన్యం రావాలి ప్రజల మా కాదు, ఎవరైనా కూడా మేము చాలా రీచ్లలో పోయాము. 10 రీచ్లో పోయి లారీ ఓనర్లు కానీ డ్రైవర్లు కానీ ప్రజలు ఎవరిని అడిగినా కూడా మాకు ఎవరు లేదు, ఆ రేట్ ప్రకారం ఇస్తున్నారని చెప్తున్నారు తప్ప, అలా కాకుండా నిజంగా ఇలా చేస్తూ ఉంటే ప్రజలలో చైతన్యం రావాలి, ప్రజా నాయకులలో చైతన్యం రావాలి. అలాగే ఎవరు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం బయట చెప్తే అధికారులమైన మేము వారి మీద ఆక్షేపించుకుంటాము. అటువంటి రీచ్లను మూపించి ఏరే వాళ్ళకి ఇవ్వడం కానీ ఇవ్వడం కూడా ఎందుకు ఏం చేయకుండా రిటర్న్గా రాసి ఉండండి. ఎవరు రిటర్న్గా రాసేవారు, స్టేట్మెంట్ ఎవరు ఎక్కడో వాట్సాప్లలో పెడతారు, మళ్ళీ అటుపోయి అతను ఫోన్ చేసి అడిగినా అతను పోయి చెప్పినా కూడా అతను ముందు కాకపోవడం చేత మనం ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నాము. కాబట్టి ఈ విధంగా నిజంగా రాసి ఇస్తే మనము ప్రభుత్వ సైడ్ నుంచి ప్రభుత్వ అధికారులకు వాళ్ళ మీద చర్య తీసుకుంటాము. చర్య తీసుకొని ఫర్దర్ ఏం చేస్తాము, ఎలాంటి నిజంగా స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఫిర్యాదు కానీ ఏం చేయకపోతే మేము తదుపరి యాక్షన్ తీసుకుంటే వాళ్ళు మా మీద అంటే ప్రభుత్వ అధికారుల మీద రకరకాలుగా నిందలేసే అవకాశం ఉంది. కాబట్టి మన జిల్లాలో ఇంకా ఇటువంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉంటే ఎక్కువ రేటు ఇస్తున్నా అక్రమం తొలుతున్నా కూడా దయచేసి అందరికీ చెప్పేది ఏమిటంటే పదే పదే చెప్పేది రిటర్న్గా రాసి ఇవ్వండి. రిటర్న్గా రాసి ఇస్తే ఆ కాగితాన్ని ఎవిడెన్స్ కింద పెట్టుకుని మేము ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రిటర్న్గా లేకుండా కొత్త ఫోన్ చేసేసి మళ్ళీ ఆ ఫోన్తో మాట్లాడినా వాట్సాప్లో పంపించిన తర్వాత మళ్ళీ అతను ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే నేను కాదు సార్ పొరపాటున ఎవరు పంపించాను అని ఇలా రకరకాల చెప్పడం చేత
చర్య తీసుకోలేకపోతున్నాము. కాబట్టి దయచేసి మన తూర్పుగోదావరి జిల్లాలో ఎవరైనా కూడా మనకు మొత్తం ఈ రీచ్లలో ఉన్నాయి, బోట్మ సొసైటీ సంబంధించిన ఇది ఉన్నాయి, అన్నిటి కూడా ఉన్నాయి. మీరందరూ కూడా దయచేసి ఈ విధంగా రిటర్న్గా రాసిస్తే మనం వారి మీద చర్య తీసుకుంటాము. పడితే ఇంకా ఎవరైతే ఎదుర్కొంటుందో వాళ్ళకి కూడా సార్ ఈ ర్యాంప్లో పట్టుదల ఏమే లోపాలు గుర్తించారు సార్? ఇప్పుడు రేట్లు ఎక్కువ ఇచ్చిస్తున్నాయని ఒకటి తెలియదు సార్, ముఖ్యంగా అది. తర్వాత ఇంకా ఒక క్రమ పద్ధతిలో మెయింటైన్ చేయడం లేదని ఒకటి తెలియదు. ఈ కారణాల వల్ల ర్యాంప్ నిలిపివేయడం జరిగింది తాత్కాలికంగా. మళ్ళీ వీళ్ళు ఇచ్చిన మీదకే కాకుండా మళ్ళీ విచారణ చేసి కమిటీలో పెట్టి కమిటీ తీసుకొచ్చి కారణం ఎన్ని రోజులు పట్టారు సార్? మాకు మళ్ళీ ఒకటి రెండు రోజులు సార్. ఇప్పుడు ఉన్న బళ్ళన్నీ స్టాకు వేసి పంపించేస్తున్నారు, బిల్లు పెట్టినారు, ఆ బిల్లు కట్టిన వాళ్ళకు మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న బళ్ళు కూడా కంప్లీట్ చేస్తారండి. ఎక్స్ట్రా ఉన్నా కంప్లీట్ చేస్తారు కదా, కాడికి స్టాండ్ వచ్చింది కదా, అన్ని కంప్లీట్ చేస్తాం సరే. ర్యాంప్ అయితే నిలిపివేస్తున్నారు కానీ ఓపెన్ అంటే మిగతా ఇల్లు కట్టుకునే వాళ్ళే వీళ్ళందరికీ ఫ్రీ కంటిన్యూ అవుతుంది సార్? ఇప్పుడు మన ట్రాక్టర్లు కానీ లారీలు కానీ ట్రాక్టర్లు కానీ చేతుల బండ్లు కానీ అవి రొటీన్ గా ఎప్పుడైనా ఎక్కడైనా